నా పేరు నైషిదం సత్యనారాయణమూర్తి. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ 1982లో ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి పార్టీ అభిమానుల కింద, ఎన్టీఆర్ అభిమానుల కింద ఉన్నాము. మాది హైదరాబాద్ జిల్లా ముర్షిదాబాదు. మేమంతా కూడా హైదరాబాద్ నుంచి ప్రచారం చేయడానికి ఈరోజు గుంటూరుకు వచ్చాము. గుంటూరు, కృష్ణా, ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ కావాల్సిన ఆవశ్యకత, ఈ మహాకూటమి ఏదైతే ఉందో, పేద ప్రజలకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని, ఈ రాక్షస పరిపాలన అంతం కావాలని, ఏదైతే గత 5 సంవత్సరాల కింద జగన్ పరిపాలన వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక అధ్వాన పరిస్థితికి పోయింది, ఇలాంటి రాక్షసుల్ని అంతమొందించి ప్రజా పరిపాలన ఏదైతే హైదరాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన హైటెక్ సిటీ వచ్చి రెవెన్యూ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడో, అదేవిధంగా ఆంధ్ర కూడా సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని, కూటమి అభ్యర్థులు గెలవాలని మేము గత 3-4 రోజులుగా ఇక్కడ తెనాలి, గుంటూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ మాకు తెలిసిన పరిచయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసము గెలిచే విధంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నేను, మా మిత్రుడు, మన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటేశ్వర గారు, ఆల్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన గతంలో, అలాగే మా మిత్రుడు కిషోరు, అదేవిధంగా మా మిత్రుడు అశోక్ గారు, మేమంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి 50 మంది ఇక్కడ మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా చాలా సంతోషంగా, అయ్యో మన తెలుగుదేశం పార్టీయా సార్, ఈ పక్కనే ఉంది ఆఫీస్ అని. చాలా ముస్లింలు అన్ని వర్గాల్లో కూడా అటు కుల మతాలకి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కావాలని, ఇక్కడ ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి, అన్ని కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని వారి ఆనందాన్ని మేము చూసి చాలా సంతోషపడతా ఉన్నాము. కేవలం మా ప్రయత్నం అంతా కూడా మంచి పరిపాలన కావాలి, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, తెలుగు గడ్డ అంతా కూడా అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మర్చిపోకు జనాలు. ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన చేసిన సంక్షేమం కానీ, గతంలో ఆ విధంగా వారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా వారు ప్రజల కోసము, పేద ప్రజల కోసము, ప్రజల అభ్యున్నతి కోసము తెలుగు గడ్డ సశక్షమలంగా ఉండాలి అని వాళ్ళ రాజకీయాల్లో ఆలోచన చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అమ్మగారు గారు 1982 మార్చి 29వ తేదీనాడు ఆవిర్భవించారో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మొత్తం తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంబడున్నారు. ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన అఖండ విజయం సాధిస్తుందని, ఇంచుమించుగా 145-150 సీట్లు మహాకూటమి గెలుస్తుందని మేము ఆశిస్తూ ఈరోజు మేము ఈ గుంటూరులో ప్రచారం చేస్తూ ఉన్నాము. బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారిని కలవటానికి మేము హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. ముఖ్యంగా నా సోదరుడు మూర్తి గారు గత 1982 ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ, ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టకుండా ఎంతో అభివృద్ధి చెందే దాంట్లో ముర్షిదాబాద్ నియోజకవర్గానికి ఈయన కృషి కూడా ఎంతో ఉంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని గత 4.5 సంవత్సరాల నుంచి చూసి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర ప్రజలు ఎలా తట్టుకున్నారా అని చెప్పేసి మేము కూడా ఇదవుతూ ఈ కార్యక్రమానికి వచ్చి మాకు తెలిసిన చుట్టుపక్కల ఊర్లో అభిమానులు కానీ, తర్వాత బంధువులు కానీ, అందరికి కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండమైన విజయంతో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మినిమం 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని మాకు రిపోర్ట్లు వచ్చినాయి. 100% ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పి కలవడానికి వచ్చాము. ఆల్ ది బెస్ట్. నా పేరు పెరేసు మాదిగండి, మిషన్పారం గ్రామం, మాది అడవితక్కులాడు పంచాయతీ. మా ఏరియాలో ఉన్న సమస్యలు అంటే, మాకు తెలుగుదేశం తరఫున మేము తిరుగుతున్నామని మా పింఛన్లు, రేషన్ కార్డులు ఇవన్నీ తీసేశారండి. మేము ఎప్పుడాండో ఇప్పుడే 60 సంవత్సరాలండి ఈ గ్రామంలో ఉంటున్నాము. మాకున్న స్థలం కూడా వైసీపీ వాళ్ళు కబ్జా చేసి ఇచ్చేశారు. ఇదివరకు రామంజనేయులు గారు 3వ తారీఖున ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళకి వివరించాం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి, మా గ్రామంలో మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని అనుకుంటే, మనకి దేవుళ్ళలాగా పెంపసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయనకి అనుమించుకుందామంటే మాకు చెప్పుకోవటానికి అంత అర్హత లేదు, వాళ్ళకి అడగ పోవటానికి అంత ఇది కూడా లేదు. అందుకని మేము
అందరం కలిసి కట్టుకట్టుగా చంద్రశేఖర్ గారిని ఒకసారి కలిసి మాట్లాడి ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాము. అనుకుంటే అందరం కలిసి అంతా మొక్కుమ్మడిగా అందరం మాట్లాడుకున్నాం. ఇదివరకు మా ప్రభుత్వంలో, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు పంపులు కానీ రోడ్లు కానీ అవన్నీ బాగా చేశారు. చేస్తే బాగానే సంతోషంగా ఉంది. మాకున్న స్థలం ఏంటంటే మా స్కూల్ అనేది మాకు సగం కమిటీ వాళ్ళకను సగం స్కూల్ కానీ ఇచ్చారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు స్కూల్ హై స్కూల్ అయింది కాబట్టి మేము కూడా దాన్ని మేమేమి పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న మా రోడ్డు మీద స్థలం కూడా మా ఊరికి సంబంధించిందే. ఇదేంటంటే వైసీపీ వాళ్ళు మొత్తం కబ్జా చేసి ఇదంతా రౌడీయా చేసిన నా మీద కేసు కూడా పెట్టారు. కేసు పెడితే ఏదన్నా దాని జోలు నువ్వు పోతే నీ మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తామని అని చెప్పారు. ఇవన్నీ మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన రామంజనేలు గారు అప్పుడు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు మాకు శ్మశానంగా ఇస్తామన్నారు. ఇది ఇస్తామన్నా కానీ మాకు ఊరెదురు మాకు శ్మశానం వద్దండి, ఎక్కడ నిన్నంటే అటు చివర ఇచ్చారండి. మాకు ఒక ఎకరం 5 సెంట్లు ఇచ్చారు. ఇస్తే అక్కడ బాగా సంతోషంగా అక్కడ రామంజని కాలనీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని బాగుండారు అందరూ. ఇప్పుడు మాకు చంద్రశేఖర్ గారు కూడా మంచి, ఆయన ఎక్కడో అమెరికాలో ఉండయన, మా గుంటూరులో పుట్టి ఇక్కడ మాకు ఏదో జాతం మా వాళ్ళకి ఏదో అన్యాయం అయిపోతుంది ఏందని ఆయన ముందుకొచ్చారు. ఆయన కూడా మేము బాగా సంతోషిస్తున్నామండి. ఆయన మాకు రావటం మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాం. అలాగే మన ఐఏఎస్ అధికారి రామాజనేయులు గారు అలాంటి వ్యక్తి కూడా మాకు పత్తిపాటు నియోజకవర్గం రావడానికి కూడా మాకు మేము బాగా సంతోషిస్తున్నాము. ఆయన మాత్రం ఆయన కానీ మా చంద్రశేఖర్ గారు కానీ మంచి అందరినీ కలుపుకొని ఓటింగ్ చేసి మంచి మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటున్నాం. బాబు జగజీవన్ రావు కార్యక్రమంలో నేను ఒక మాదిగ ప్రెసిడెంట్ని. అయితే ఇక్కడ జరిగాయన్నీ ప్రతి చోట ఎప్పుడు చూసినా కలెక్టర్ ఆఫీసులలో ప్రతి వాళ్ళకే ఫోన్ చేసి చెప్పటం చేస్తున్నాను. ఇక్కడ జరిగిన మాకు ఇచ్చిన స్థలంలో కాకుండా ఇదివరకు టీడీపీ ఉన్నప్పుడే మాకు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చిన స్థలాలలో వ్యాపారాలు ఇవ్వటం కానీ అన్నీ జరిగినాయి. అప్పుడే మాకు రాయల్ కిషోర్ బాబు వచ్చాడు ఎమ్మెల్యేగా. అప్పుడే రోడ్లు కానీ నీళ్ళ పంపులు కానీ మా వసతులు చూసింది కూడా టీడీపీ వాళ్ళే చూశారు మా వసతులు. ఇప్పుడు వచ్చిన వైఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గర ఉన్న లాగేయటము, మా దగ్గర ఉన్న స్థలాలు కానీ కబ్జాలు చేయటము, మమ్మల్ని దౌర్జన్యం కొట్టము. ఇక్కడ ఉంది ఇప్పుడు 90 సెంట్లలో మా స్థలం అయితే మా స్థలాన్ని కూడా ప్లాట్లుగా ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. వాటికి కూడా అడ్డపడ్డాం. అడ్డపడ్డా కానీ మేము కలెక్టర్ గారికి లెటర్ పెట్టంగానే రామంజనేయులు గారు కూడా ఇదివరకు ఒక లెటర్ ఇచ్చాడు మాకు. ఆ లెటర్ కూడా నా దగ్గరే ఉంది. కాగితాలు కూడా దీనికి సంబంధించిన కాగితాలు కూడా నేను వైజాగ్ పోయి వైజాగ్ నుంచి పట్టుకొచ్చాను పేపర్లు కూడా. అప్పుడు మాకు సుబ్బారెడ్డి గారు అని ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మా ఎస్సీలకి ఆయన మేలు చేయాలని ఎన్నో ఇది చేసుకొని వచ్చి మాకు స్థలం ఇడగొట్టి ఏర్పాటు చేశాడు. 82లో మాకు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు కేటాయించిన స్థలంని మేము కాగితాలని జారు చేసుకుంటే ఈరోజు 2021 వచ్చి సుచరిత్ర అనే మా ఎమ్మెల్యేగా ఉంటా మా స్థలాన్ని ఆక్రమించి గవర్నమెంట్ లేకపోయింది అది అని చెప్పకొద్దంటే మేము అడ్డపడ్డాము. గవర్నమెంట్కి ఎవరు వచ్చింది అమ్మా మీకు ఎట్టిచ్చారని మేము గట్టిగా దబా ఇచ్చాము. పెట్రోల్ బంకు ఇక్కడ ఉన్న స్థలము మా బాబు జగజీవన్ కమిటీ వాళ్ళు కట్టాలని ప్లాన్ మీద ఉంటే మా హిందూ మాదిగలందరికి సంబంధించి మేము ఎంతమంది పోరాడుతున్నాము. దీనికి మాకు ఇప్పుడు వచ్చిన టీడీపీ మాకు సంబంధించిన వాళ్ళు ఎంపీలు కానీ మా ఎమ్మెల్యే మంత్రులు కానీ మాకు చేస్తారని సాయపడతారని ఎన్నో పోరాడి ఈ రేపు ఓటింగ్ కూడా గెలిపించి మెజార్టీతో మంచి ఫుల్ పవర్గా గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మాది గుంటూరు జిల్లా తాటిపండు మండలం అండి. నా పేరు విజయ్ కుమార్, రియల్ ఎస్టేట్ చేస్తాను. అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడేమో కొంచెం అసలు 4 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేటే లేదు. ఈ సిటీ లిమిట్స్లో ఇప్పుడు కావాలా 1 సంవత్సరం నుంచి కొద్దిగా జరుగుతున్నాయి. బయట రైతులైతే పొలాలు అమ్ముకోవటానికి అప్పులు అయిపోయి ఉన్నారు, కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు 1-2 కోట్లు జరిగిన కాడ 50 లక్షలు కూడా కొనేవాళ్ళు లేరు. ఇటు గొల్లవారిపాలెం దాటిన పనిద్రం గరిగపాడు ఆ మధ్యలో ఏమైనా మళ్ళీ బాబు గారు వస్తే రైతులకి మంచి మేలు జరుగుద్దని మేము కోరుకుంటున్నాం. బొమ్మసాని చంద్రశేఖర్ గారు 1 మా క్యాండిడేటు. అసలు అందరూ జనంలో కలిసిపోతాడు. ఆయన రూపాయి ఇకపోయినా ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మనకి 2-3 లక్షల మెజార్టీతో ఆయన గ్యారంటీ గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారం అండి. నా పేరు పెరిక నాగరాజు. మేము పక్కా జనసేన కార్యకర్తలం.
ప్లస్ వచ్చేసి పెన్సారి చంద్రశేఖర్ గారు గెలిస్తే మాకు కొంచెం మంచి జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాము. మామూలుగా అయితే ప్రభుత్వం మారితే మాకు ఏమైనా మంచి పనులు జరుగుతాయని మాకు ఆలోచనగా ఉంది. ప్రస్తుతానికి మాకు ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం, రోడ్లు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది. మా సొన్నభారత్ నగర్ ఫస్ట్ లైన్ అండి, కొత్త రోడ్డు. మేము ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవింగ్ చేస్తామండి. మాకు కొన్నాళ్ళుగా బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఇదే రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయండి. కంప్లైంట్లు అంటే చెప్పినా కానీ ఎవరు సగం పట్టించుకుని పట్టించుకున్నట్టుగా ఉంటున్నారండి. అది పరిస్థితి. మాకేంటంటే కంపల్సరిగా కొంచెం ప్రభుత్వం మారితే మాకు ఏదైనా సాయం జరిగిద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. విజయాన్ని ఇది తులసిన నాకు అన్నీ ఉన్నాయండి. కాలువలు బాగాలేదు, మనుషు అన్నీ కాలువలు, డ్రైనేజీలు, పంపులు రావటం లేదు, అన్నీ ఉన్నాయి. మేము ఇవ్వలేదు, మేము ఇప్పుడే ఇస్తున్నాం. ఇవ్వలేదు మాకు తెలియక ఇవ్వలేదు, వెళ్ళలేదు బయటికి. అది లాస్ట్ 5 సంవత్సరాలు ఏమైనా పథకాలు అందినయ? మాకేముంది, నాకు ఒక ఏముంది, నాకు అదే పింఛన్ ఒకటే, మాకేం రావు, పెద్ద వయసు కదా. 5 ఏళ్ళు పరిపాలన బాగుందా? అదంతా ఎందుకు చెప్పుకుంటా. బాగలేదండి ఇది, బాగలేదు.